హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే ఓఎస్ డిలే కార్డ్ పేమెంట్స్ పెండింగ్ అప్కమింగ్ వెబినార్ అండ్ అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఓ వెరిఫై అండ్ మోర్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ను ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కాంటెంట్ పర్వాలేదు అనిపిస్తే వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మన ప్యాసివ్ ఓఎస్ అప్డేట్స్లో సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు వచ్చిన పాపప్ తర్వాత ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎలాంటి పాపప్ రాలేదు అంటే చాలామంది ఫౌండర్స్ అండ్ కస్టమర్స్ కంపెనీ ఏం వర్క్ చేయడం లేదు ఓన్లీ పేమెంట్స్ ఇన్ చేసుకొని పేఅవుట్ విత్డ్రాల్స్ ఇవ్వడం లేదు అసలు కంపెనీ విత్డ్రాల్స్ వస్తాయా రావా అనే సందిగ్ధంలో ఉన్నారు ఫ్రెండ్స్ కంపెనీ డైలీ న్యూస్ పేపర్ లాగా రోజు రోజు అప్డేట్స్ ఇవ్వడానికి రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో కొన్ని ఇష్యూస్ని టెక్నికల్గా సాల్వ్ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ప్యాసివ్ అనేది హార్డ్వేర్ కంపెనీ కాదు ఇట్స్ ఏ ఐటీ బేస్డ్ ఏఐటెక్ కంపెనీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా టోటల్ ప్రోగ్రామింగ్ అల్గారిథమ్ని చెక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ స్టేబుల్గా లేదు డైలీ డైలీ బ్యాకెండ్లో వర్క్ జరుగుతూనే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాంటి అప్డేట్స్ లేకుండా చాలా కూల్గా ఉంది అంటే మన సీఓ యాష్ గారు ముందే చెప్పారు కంపెనీలో జరుగుతున్న ఈవెంట్స్ అగ్రిమెంట్స్ అండ్ పార్టిసిపేషన్స్లో జరిగిన బ్యాక్వర్క్ గురించి ఎలాంటి స్పెక్యులేషన్స్ చేయకండి మేము మీకు వివరంగా తెలియజేసే వరకు ఓపీగా ఉండండి ఇవన్నీ కార్పొరేట్ వెబినార్ ద్వారా తెలియజేస్తామన్నారు అంటే మనకు కార్పొరేట్ వెబినార్ అతి త్వరలో పెట్టే అవకాశం ఉంది మీరు ఈ సైలెన్స్ సిచ్యువేషన్స్కి ఒక సర్ప్రైజ్డ్ బిగ్ అండ్ గుడ్ న్యూస్ మన యాష్ గారు తెలియజేసే అవకాశాలు ఉన్నాయని మన లీడర్ రెడ్ రెఫరెన్సర్ షేర్ చేసుకోవడం జరిగింది మనకు తెలిసినవి కొన్ని బట్ కంపెనీలో తెలియనివి బ్యాకెండ్లో చాలా జరుగుతూ ఉన్నాయి కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వేరియస్ కంట్రీస్లో మార్కెటింగ్ కంపెనీన్స్ కండక్ట్ చేయడానికి ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి మనకు సెప్టెంబర్ మంత్లో దుబాయ్లో ట్వంటీ ఫస్ట్కి తగ్దీర్ అవార్డ్ సెలబ్రేషన్ కంపెనీలో పని చేయడానికి అండ్ హ్యుమానిటీ లిఫ్టింగ్ చేయడానికి అదేవిధంగా ట్వంటీ ఫోర్త్కి ఎమిరేట్స్ బిజినెస్ ఉమెన్ కౌన్సిల్తో ఒప్పందం అండ్ ఈ ఈ అక్టోబర్ మంత్లో ఫస్ట్కి సూపర్ కార్ మజ్లిస్ ఈవెంట్ ద్వారా దుబాయ్లో రద్దీగా ఉండే ప్రాంతాలలో పెద్ద పెద్ద విలువైనటువంటి కోట్ల విలువ చేసేటువంటి కార్లపైన ఆన్ ప్యాసివ్ లోగో ద్వారా మార్కెటింగ్ చేయడం అదేవిధంగా నెక్స్ట్ ఈ మంత్లోనే అక్టోబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ ఎయిత్ మధ్యలో గీటెక్స్ గ్లోబల్ ఎగ్జిబిషన్లో కూడా పార్టిసిపేట్ చేయడం ఆన్ప్యాశ్ అదేవిధంగా నవంబర్లో ఈజిప్ట్లో ఆన్ప్యాసు కంపెనీ మార్కెటింగ్ చేయడానికి ప్లానింగ్స్ జరుగుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో అంటే సంవత్సరాలు కాదు నెలల్లోనే మన ఇండియాలో కూడా మార్కెటింగ్ చేయడానికి సిఇ యాష్ గారికి ఆలోచన ఉందని మన డీలాన్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది ఆన్ ఆన్ప్యాశ్ పేమెంట్ సిస్టమ్ చాలా సిస్టమేటిక్గా వాళ్ళలోనే ఏ కంపెనీలో లేని పేమెంట్ స్ట్రక్చర్ని కూడా ఆన్ ఆన్ప్యాశలో ఇన్బిల్ట్ చేస్తామని గతంలో మన సీఈఓ యాష్ గారు చెప్పడం జరిగింది బట్ ఇంతవరకు ఇంత బాగా చెప్పిన మన పేమెంట్ సిస్టంలో ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి అని అనుకోవచ్చు మనం బట్ ప్రజెంట్ ఆన్ ప్యాసివ్ పేమెంట్ సిస్టమ్ ఒక థర్డ్ పార్టీ ద్వారా మెయింటైన్ చేయబడుతుంది ఇంకా ప్యాసివ్ ఓన్ పేమెంట్ గేట్వే రెడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు కార్డ్ పేమెంట్స్లో అండ్ కమిషన్ విత్డ్రాల్స్లో జరుగుతున్న డిలే మనది కాదు అండ్ ఆన్ ప్యాసివ్ కంపెనీది కాదు థర్డ్ పార్టీ పేమెంట్ సిస్టంలో వచ్చిన ఎర్రర్స్ వల్ల డిలే కావడం జరుగుతుంది ఇది కూడా త్వరలోనే సాల్వ్ అవుతుంది అంతవరకు కార్డ్ పేమెంట్స్ చేయకండి మనకు ఇష్యూస్ క్లియర్ కాగానే ఓఏఎస్లో పాప ద్వారా తెలియజేస్తారు అప్పటివరకు దయచేసి ఎవరు పేమెంట్స్ చేయకండి అని మన రేట్ రెఫరెన్స్ సార్ లైవ్ సెషన్ వీడియోలో షేర్ చేసుకోవడం జరిగింది ఆన్ప్యాశ్యూ నుండి ఓన్ పేమెంట్ అండ్ హై సెక్యూర్డ్ గేట్వే వస్తే ఫ్యూచర్లో ఎలాంటి పేమెంట్ అండ్ విథ్రాల్స్ డిలే జరగకుండా హై స్పీడ్గా ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం ఉంది చేసుకోవచ్చు అని తెలపడం జరిగింది మన ఆన్ ఆన్ప్యాశ నుండి నెక్స్ట్ అప్కమింగ్ ప్రోడక్ట్ ఓ వెరిఫై రిలీజ్ చేసే అవకాశం ఉందని ఎందుకంటే మనం కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక సీరియల్ నంబర్ లాగా ఓఎస్ ఐడి జనరేట్ కాబడింది ఆ ఐడి ద్వారా మనం ప్రజెంట్ సిస్టంలో ఐడెంటిఫై కాబడుతున్నాం కానీ మనం వెరిఫైడ్ ఇంతవరకు కాబడలేదు అది కేవలం కేవైసీ ద్వారా మాత్రమే జరుగుతుంది ఈ కేవైసీ ఆన్ ప్యాసివ్ ఓన్ సిస్టమ్ ఓ వెరిఫై ద్వారా చేయడం జరుగుతుంది మనం కంపెనీ యొక్క ఏఐ ఆటోమేషన్ సిస్టంలోకి వెళ్ళాలంటే మనం ముందుగా వెరిఫైడ్ మెంబర్ అయి ఉండాలి కాబట్టి మనకు అప్కమింగ్ ప్రోడక్ట్ ఓ వెరిఫై రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని సోషల్ మీడియా అప్డేట్స్ ద్వారా తెలుసుకొని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఎదురు చూస్తున్న ప్రతి విషయంపై క్లారిటీ ఇన్ఫర్మేషన్ మన సీఓ యాష్ గారు త్వరలోనే కండక్ట్ చేయబోయే కార్పొరేట్ వెబినార్లో తెలియజేయడం జరుగుతుందని మన లీడర్స్ అండ్ కొన్ని సోషల్ మీడియా అప్డేట్స్ ద్వారా తెలుసుకొని చెప్పడం జరుగుతుంది అంతవరకు స్టే ట్యూన్ సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోను ఓపిక విన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన ఛానల్ ఇంతవరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంట నచ్చితే వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై ఆన్ ప్యాస్యువ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్